నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. రైట్ రైట్, సౌండ్స్ గ్రేట్ రియల్లీ. సో ఏంటి, ఎలా ఉంది మీ, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన మీ జర్నీ ఎలా ఉంది? ఎందుకంటే దాదాపు 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ గల కంపెనీకి మీరు సీఈఓగా వ్యవహరించారు. టాప్ ఎమర్జింగ్ సీఈఓల్లో ప్రముఖంగా మీ పేరు వినిపిస్తుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి దాదాపు 15,000 మందికి పైగా మీరు మీ నాలెడ్జ్ని షేర్ చేశారు యాజ్ ఎ మెంటర్గా. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రయాణం అంతా కలిపి? అసలు అంతా పైబడిదే అండి, మందేమీ లేదు, మన నిమిత్తం మాత్రం. విఆర్ ఓన్లీ యాక్టర్స్, డైరెక్టర్ సిట్టింగ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నేను చాలాసార్లు చెప్పాను, చిరంజీవి గారికి నచ్చని పదం క్షమించు, నాకు నచ్చిన పదం రియల్ ఎస్టేట్. అంతేనా? సో రోటీ కప్పడా మకాన్ లో ఒక భాగమే స్థిరాస్తి రియల్ ఎస్టేట్. ఇది ఎవర్ గ్రీన్స్ అవి, ఫుడ్ లేదు, తిండి బట్ట గూడు లేకుండా ఎవరైనా ఉంటారా? అందులో ఒక అంటే 33% ఆఫ్ ది టోటల్ మూడింట చూసి మంది ఉంది. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంది. గత 15 సంవత్సరాలు ఎక్సెప్ట్ 2008లో కొద్ది బబుల్ బర్స్ట్ అయింది. అక్కడ నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెనకం చేసింది లేదు, వెనకడికి వెళ్ళలేదు, ముందుకు వెళ్తూనే ఉంది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి హయాంలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది. ఎందుకంటే మీకు ఓట్లు చూసుకుంటే సిటీలో ఓట్లు అన్నీ కేసీఆర్కే వచ్చాయి, సిటీ బయట ఒకటి రాలే. కాంగ్రెస్ సిటీ లోన్ ఏమి రాలేదు, సిటీ బయట వచ్చింది. దాన్ని బట్టి క్లియర్ ఇండికేషన్ అంటే హైదరాబాద్ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ప్రీవియస్ గవర్నమెంట్, రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ది గవర్నమెంట్. రైట్ రైట్ రైట్. ఇక మన టాపిక్ విషయానికి వస్తే హైడ్రా, గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో వణుకు పుట్టిస్తోంది ఈ మాట. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా. సో ఏవి రంగనాథ్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన కూల్చివేతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాబట్టి ఏంటి అసలు హైడ్రా యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి? హైడ్రా అంటే ఎటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంది అసలు? మీకు ఇది చెప్పే ముందు, ఇండస్ట్రీలో గవర్నమెంట్ జాబ్లో సిఐఎస్ఎఫ్ అనే డిపార్ట్మెంట్ ఉంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఎయిర్పోర్ట్లో వెళ్ళారనుకోండి, వాడు ఎవడు లోకల్ మాట ఎండు, ఎమ్మెల్యే ఎంపీ ఫస్ట్ కూర్చోబెట్టేస్తాడు, కూర్చో తీయని. సో అదే ఇక్కడ లోకల్ పోలీస్ అనుకోండి, నాకు ఎంపీ ఎంపీ తెలిసింటే తప్పించుకుంటారు. అలాంటి బాడీ యాక్చువల్లీ వీ షుడ్ థ్యాంక్ ది ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే కబ్జాలు, అక్రమ కన్స్ట్రక్షన్స్, అక్రమ కట్టడాలు అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ వేయడానికి ఇది ఒక పెద్ద ఇనిషియేటివ్. సో ఎందుకంటే మనకి మీకు తెలిస్తే 1950-60 ప్రాంతంలో 1728 చెరువులు ఉండేవి టోటల్ తెలంగాణలో. ఓకే, టోటల్ తెలంగాణలో 1728 చెరువులు, ఇప్పుడు 750కి వచ్చాయి. అంటే ఏమైంది, ఇవి మిగతా 1000 ఏమైనట్టు గోవిందార్పణం, భూ ఆక్రమణలు ఓవర్ నైట్, రాత్రి చెరువులు నింపేసి ఇల్లు కట్టేశారు. అది చాలా చట్టవిరుద్ధం. ఎందుకంటే కొన్ని జోన్స్ డిక్లేర్ చేస్తారు మనకి, ప్రతి స్టేట్కి కానీ ప్రతి సిటీకి కానీ బఫర్ జోన్, ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, అట్లానే మీకు 111 జీవో, బయో కన్జర్వేషన్, ఇలాంటివి లేక్స్ కానీ పూల్స్ కానీ పార్క్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ పబ్లిక్ సర్క్ ఇది. అంటే వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ అండ్ వీఆర్ దట్ ఈస్ పబ్లిక్ పార్క్ ఉంది అనుకో, ఎవరికి వస్తే పబ్లిక్, అది పర్టికులర్ ఓనర్షిప్ ఉండదు దానికి, గవర్నమెంట్ విల్ మెయింటైన్ బట్ ఫండెడ్ బై అవర్ పీపుల్ ఓన్లీ. అలాంటి దాన్ని వీళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు మియాపూర్ కానీ రాజేంద్ర నగర్లు ఇవన్నీ కోలుగొట్టారు కదా బిల్డింగ్స్ అన్ని. సో ఏం చేస్తారంటే బఫర్ జోన్కి ఎప్పుడు కూడా మీరు బఫర్ జోన్ నుండి 10 కిలోమీటర్ డయామీటర్లో ఏమీ కట్టకూడదు, అది స్టాండర్డ్ నామ్. ఎన్జీటీ అనే బాడీ ఉంది, 111 జీవో ఎత్తేస్తున్నారు, అది ఎత్తగలిగారా? ఆ స్టేట్ చేతిలో లేదు, దట్స్ సెంట్రల్ గవర్నమెంట్. ఎన్జీటీ సపరేట్ బాడీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వాళ్ళని ఉద్దేశం అంటే అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం, నేచర్ని ప్రొటెక్ట్ చేయడం, గ్రీనరీ కానీ. ఎందుకు నీళ్ళు అక్కడ ఎందుకు కట్టకూడదు అంటున్నారు? సాయిల్ లూజ్ ఉంటుంది, వాటర్ ఉన్న దగ్గర ఏమవుతుంది, బిల్డింగ్లు కూలిపోతాయి. మీరు ఎంత లోటు కట్టినా అప్పటికప్పుడు కట్టేసి డబ్బులు అమ్మేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మొన్న ఎవరో మియాపూర్లో ఎక్కడ చూసిన 5.5 కోట్ల బిల్డింగ్, ఇండిపెండెంట్ బిల్డింగ్ కట్టాడు అక్రమంగా, కూల్చేశారు. 5.5 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకొని కట్టాడంట. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ప్రూవ్ అయింది అనుకోండి దట్ యువర్ అక్రమంగా మీరు ఆక్యుపై చేసేది, మా ప్రకారం ఇది పబ్లిక్ ప్రాపర్టీ లేదా గవర్నమెంట్ ప్రాపర్టీ,
సో ఉండరు. సో ఇది యాక్చువల్లీ ఇది ఎలా ఉందంటే సూటెడ్ సైట్లాగా ఉంటుంది. ఒకసారి ఫారిన్ కంట్రీలో ఆస్ట్రేలియాలో ట్రైన్ కంటిన్యూగా లేట్ వెళ్ళేదంట ఒక ట్రైన్. అక్కడ హిట్లర్ లాంటి బాస్ ఉండేవాడు, అక్కడ హిట్లర్ తెలుసు కదా, ఆయన ట్రైన్ స్టాఫ్ని అందరినీ పిలిచారంట. పిలిచి టక్ 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 షూట్ చేశాడంట అందరిని. మాటలు నో మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. అప్పటి నుండి ట్రైన్ లేట్ అవుతుంది ఎప్పుడు, అంటే ఎంత కఠినమైన శిక్ష. ఈ హైడ్రా కూడా అలాంటి దారిలోనే కనిపిస్తుంది. నా రూటే వేరు, మీరు ఎవరు వచ్చారు, మీరు ఏమైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్. నాకు ఫుల్ పవర్స్ ఇచ్చి పంపించారు. 3,500 మంది స్టాఫ్ని కేటాయిస్తున్నారు. 3,500 ఒక డిపార్ట్మెంట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి హెడెడ్ బై ఏవి రంగనాథ్ గారు ఐపీఎస్ ఐజీ లెవెల్లో పర్సన్ తీసుకొచ్చి ఆయన కింద ఒక 3 గ్రూప్ 1 ఆఫీసర్లు పెట్టి 3 జోన్లుగా విభజించి డివైడ్ చేసి ఎంటర్ దీన్ని. దాని కింద ఆల్రెడీ 259 మంది ఆఫీసర్స్ ఆల్రెడీ రిక్రూట్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టారు. అంటే ఇందులో ఏవేవి డిపార్ట్మెంట్ ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్కే కాదు, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ చూస్తే మీకు ఎండీ ఇప్పుడు ఐపీఎస్ ఉంటాడు. ఎందుకు, పబ్లిక్తో పోరాటం అంత ఈజీ కాదు. స్మూత్గా సాఫ్గా ఉంటే వర్కౌట్ కాదు, కొద్దిగా అట్లా. ఇక్కడ మేజర్ ఇప్పుడు సిఐలు, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, ఇలా చాలా. ఇది కాకుండా జిహెచ్ఎంసీ, రెవెన్యూ, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు, హెచ్ఎండిఏ, డిటీసీపీ, వీళ్ళందరూ కలిపి 3,500 మంది అవుతారంట. అంటే అది వెరీ బిగ్, 3,500 అంటే చాలా పెద్ద డిపార్ట్మెంట్. దే ఆర్ హ్యావింగ్ ఏ సపరేట్ పోలీస్ స్టేషన్, సపరేట్ డిపార్ట్మెంట్. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది జాబ్. అంటే వాళ్ళ మెయిన్ వృత్తి ఏంటంటే అక్రమంగా కట్టాడు వెళ్ళి కూల్చేయి. తెల్లవారు 6 గంటలకు 4 గంటలకు మొత్తం 100 మంది 200 మంది పోలీసు బలగాలతో వెళ్ళి దే ఆర్ కొలాప్సింగ్. సో అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో ఈ నిర్ణయం నిజంగా ఆహ్వానించదగ్గది. ఎందుకంటే ఇలా భయపెట్టే వాళ్ళు లేకే, ఇలా దండించే వాళ్ళు లేకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరం అనేది ఒక కంప్లీట్ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఎక్కడా కూడా ఒక పచ్చని చెట్టు కనిపించే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా చెరువులు కానీ, గుంటలు కానీ, తటాకాలు కానీ ఇవాళ చూసే పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో లేదు. అంటే ఇప్పుడు రామేశ్వరరావు గారు మామూలుగా ఎలా ఉంటుందంటే పరిస్థితి, అభివృద్ధి పేరుతో ఇవన్నీ చేస్తున్నారు కదా, అంటే ఇలా అభివృద్ధి పేరుతో ఇలా చేసుకుంటూ పోతే ఏంటి, దీనివల్ల ఎటువంటి పర్యవసానాలు మన భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటారు? అసలు ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్ అని ఒక ప్రాబ్లమ్ ఉంది. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ డెఫినెట్లీ ఎ సొల్యూషన్. ఇట్ మే బి డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. సో నేను రియల్ ఎస్టేట్ ఉన్నోళ్ళకి చెప్తాను, ఎవరైనా ఇన్వెస్టర్ కానీ, బిల్డర్ కానీ, బయర్ కానీ, లేకపోతే ఏజెంట్ కానీ, రియల్ ఎస్టేట్లో ఉంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చిటికి మొదలవుతుంది. ఈ ప్రీ లాంచ్లు అనే అవన్నీ తర్వాత మాట్లాడలేదు. సో ఇది ఎక్కడో సార్, ఇప్పుడు అంత ముందున్న సీఎం ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీకి మెట్రోస్ ధైర్యం చేయలే. ల్యాండ్ పూలింగ్ ఇస్ వెరీ టఫ్. అక్కడ నువ్వు వెళ్తే నువ్వు తిరిగి వస్తావో లేదో తెలియదు. అలాంటిది మన మాధవీ లత గారు పోటీ చేసి సగం 30% ఎంత ఓట్స్ వచ్చాయి. రెడీ అటు ఓడిపోయినా పర్లేదు, ఇట్స్ ఎ పార్షియల్ విన్. సో అలాంటి దాన్ని డెసిషన్ తీసుకొని ఓల్డ్ సిటీ కార్ అనేది కాదు, 2-వీలరే సరిగ్గా వెళ్ళదు ఆ రోడ్లు కానీ ఉస్మాన్ అని చూసుకుంటే. అలాంటి దాంట్లో పెట్టాడు. సో రేవంత్ రెడ్డి గారు ఒక స్పెషాలిటీ ఏంటంటే హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ రియాలిటీ. ఆయన జీవితమే రియల్టర్గా స్టార్ట్ అయింది కెరియర్. సో మీరు చూసుకుంటే కేటీఆర్ కానీ అంతకుముందు వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక మినిస్టర్ ఉండేవాడు, దానికి ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా ఉంటాడు. కానీ ఈసారి ఎవరికి ఇవ్వలేదు అని ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. సో ఈజ్ వెరీ ఫోకస్. డబ్బులు వచ్చేది ఎక్కడో గుర్తుపెట్టాడు ఆయన. సింపుల్, ఆయన 15-20 సంవత్సరాల బ్యాకే ల్యాండ్ డీలింగ్ చేసి విల్లాలు అన్నీ కట్టి కోకాపట్ల ల్యాండ్ కూడా అంత అనుభవం ఉంది ఆయనకి తెలుసు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ దాదాపు 90,000 నుండి 1,00,000 కోట్లు ఇన్కమ్ పర్ ఎవ్రీ ఇయర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్. సో ఇప్పుడు మన భూమి రేట్లు పెంచుతున్నాడు నెక్స్ట్ మంత్, అదొక 10,000-15,000 కోట్లు. హెచ్ఎండిఏ పరిధి పెంచుతున్నాడు, అదొక 10,000-15,000 కోట్లు. అంటే గవర్నమెంట్ ప్రస్తుతం 6,00,000 కోట్లు అప్పులో ఉంది, రైట్? సో అది డెఫిసిట్లో ఉన్నట్టు బడ్జెట్. సో దాన్ని కవర్ చేయాలి. సంక్షేమ పథకాలు 6 హామీలు గ్యారంటీ హామీ, అంతకుముందు కేసీఆర్ గారు కొన్ని ఇచ్చారు. ఇవన్నీ నడపాలంటే యూ హ్యావ్ మనీ సర్క్యులేషన్. సో దానికి బెస్ట్ మార్గం, ఒకప్పుడు అగ్రికల్చర్ ఉండేది, ఫార్మా ఉండేది, సాఫ్ట్వేర్ ఉంది, ఇవన్నీ బీటీపీ. ఈరోజు రియల్ ఎస్టేట్ టాప్లో ఉంది. ఎవరైనా పెద్దవాడు అయ్యాడంటే మార్కెట్లో మీరు చూడండి, రియల్ ఎస్టేట్ లింక్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నంద్ర రామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి. మరి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్, మరి హైడ్రాతో
ఏంటి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఏంటి రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనే అంశం గురించి చాలా చక్కగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం క్రోడీకరించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.